హలో హలో, హాయ్. ఏడా నాకన్నా హైదరాబాద్కి వచ్చేసిన ఎప్పుడు పోయాను? ఈరోజే ఆఫ్టర్నూన్ వచ్చాను. ఫోన్ లేదు, మెసేజ్ లేదు, కొంచెం బిజీగా ఉన్నా, అందుకొరకే కలవలేదు. అట్లని కాదు. ఎలా ఫోన్ అదే బిజీగా ఉన్నా, అందుకొరకే కనీసం ఫోన్ చేసి కలవలేను. అది చెప్తానని నా పని నేను చేసుకున్నట్టు. లేదు, అయినా ఈసారి నేను లీవ్ పెట్టుకుంటాను 1 వీక్ హైదరాబాద్కి వచ్చేసి. సరే, నా ఫ్లాట్ లోనే ఉన్నాం 10 రోజులు. ఇంకా ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్? అంత మంచిగా అంత మంచిగా ఎవరు కానీ అశోక్ ఫోన్ చేసిన ఆఫ్టర్నూన్. అశోక్ ఫోన్ చేస్తే వచ్చేం రాలేదు అది వాడికి అలాగనే చెప్పమన్నట్టు. ఏమి రాకేమన్నా వచ్చిందా అన్న? అంటే ఫోన్ చేసి నా గురించి ఏమి అడగకు. నువ్వు ఎంత ఫోన్ చేయట్లేదు, మరి నేను వచ్చి ఆడున్నా. మరి నాకు కనీసం నేను యాక్చువల్గా నేను నిన్న హైదరాబాద్ వచ్చేదంటే నువ్వు వస్తున్నానని నేను పోస్ట్ ఫోన్ చేసుకున్నా. యాక్చువల్గా ఈ రోజు వద్దాం అనుకున్నా, ఈసారి వద్దాం అనుకుంటే ఈసారి ఈ రోజు వెళ్దాం అనుకుంటే నాతో పాటు బిజీగా ఉన్నా. ఒక 2 రోజుల్లో నేను ఫ్రీ చేసుకుని 1 వీక్ లీవ్ పెడతాను. లీవ్ పెట్టేసి నా రూమ్ నా ఫ్లాట్ కి వచ్చేసి ఒక 10 డేస్ వరకు లీవ్ పెట్టేసి వచ్చేసి కలిసి సరేనా? చాలా రోజులు అవుతుంది కదా, అప్పుడు మన పాత రూమ్ లో ఉన్నది దగ్గర దగ్గర ఒక 200 సార్లు చేసామా మనం. ఐడియా లేదా? ఇంకా లేకపోతే ఇప్పుడు మంచి లైఫ్ ఉండేది కదా ఫ్యామిలీతో. నువ్వే తొందరపడ్డా. నేను ఏ విషయంలో తొందరపడ్డాను? 2 నిమిషాలు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఎంత అందమైన లైఫ్ ఉండాలి నాకు, కానీ మొత్తం పోయింది. చాలా లైఫ్ నాశనం చేసుకున్నా. లైఫ్ ఎవరి కోసం? మన కోసమే కదా. చాలా మిస్ అయిపోయినా లైఫ్ ని, గోల్డ్ మొత్తం మిస్ అయిపోయినా. ఎన్ని ప్లేసెస్ తీసుకెళ్ళావు, ఎన్ని ప్లేసెస్ విప్పావు, ఎంత మందిని పరిచయం చేసావు. ఇంకా నీకు వీళ్ళందరూ ఎన్ని ఎంతో మందితో నువ్వు చెప్తే ఎంతో మంది చేశాను. డబ్బులు ఎంత అవసరం ఉన్నాయా చెప్పు. ప్రతి విషయాలలో ఎంత మంది బావలేక గాంధీలు, శ్రీను, గిరి, బాలు, ఎస్ఎఫ్ఐ, సంతోష్, శంకర్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా మందితో, రవి కమల్, ప్రీతి, రాహుల్ టచ్ లో వాళ్ళందరూ, ఇంకెంత మంది, రవిరాజ, జావీద్, ఇంకా కృష్ణారెడ్డి, ప్రసాద్, గోపి చరణ్, చిండు, కృష్ణారెడ్డి, సత్య శ్రీనాథు, శ్రీనివాసు, జిమోడు, ఎంత మంది, చాలా మంది అందరూ నీ పేరు చెప్పేసి 100 కొండలు 50 కి 50 సార్లు వాడి ఫోటోలు తీసేసి న్యూడ్ వీడియోస్ ఎంత టార్చర్ చేశారు. జీవితం మొత్తం నా ఫోటో, నా లైఫ్ మొత్తం గూగుల్, వాట్సాప్, యూట్యూబ్ అన్ని చేశారు, బలవంతంగా హారాస్మెంట్ చేశారు. నీ పేరు చెప్పేసి. నా పేరు చెప్ప. అవును, నీ ఫ్రెండ్ వీళ్ళందరూ ఇప్పుడు రాహుల్ అని, కిరణ్ వాళ్ళు వీళ్ళు ఎంత మంది నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇందులో. సురేంద్ర గారు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ, గ్యాంగులకు గ్యాంగులు రేపులు చేసి, అది చేసి ఇది చేసి అసలు నా జీవితాన్ని మొత్తం సర్వ నాశనం చేసి రోడ్డుకి ఇచ్చి అయినా కూడా ఇంకా హ్యాపీగా లేరు. మీరందరూ హ్యాపీగా ఉన్నారు. నీకోసమే కదా ఇవన్నీ చేసింది, అన్ని చేసి నా జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసినావు కదా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఇయ్యలేదు. ఏ విషయమైనా దేంట్లైనా నీకు కోపపడ్డానో లేదు, ఏం చేయలేదు చెప్పు. ఎందుకు ఇంకా నేను నిన్ను మిస్ చేస్తున్నావు కాబట్టి, ఇంకా నిన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి. కాదు అసలు నువ్వు అసలు ఫస్ట్ ఇటు నుంచి వెళ్ళిపోయింది ఎవరు? ఇటు నుండి వెళ్ళిపోయింది చేసిందే మళ్ళీ ఇంత మందితో, ఇంత మందితో
వచ్చిన తర్వాత ఇంత మందితో ఉన్న తర్వాత ఎలా ఉంటుంది చెప్పు? ఇంత టార్చర్ అనుభవించి నా జీవితంలో ఉండాల్సిన టార్చర్ మొత్తం అనుభవించే కదా నేను వెళ్ళిపోయింది. అది కూడా ఎలా వెళ్ళిపోయాను, ఎలా పారిపోయాను, ఏం చేశాను నాకు తెలుసు. సరేనా, నా జీవితం మొత్తం కొద్దిగా నాశనం అయిపోయింది. ఏమో నువ్వు చేయబట్టే, నువ్వు ఎంత మందితో, నువ్వే నా ఫేస్బుక్ హ్యాక్ చేయడం గానీ, నా ఫ్రెండ్స్ తో మెసేజ్ చేయడం గానీ, వేరే వాళ్ళ ఫోటోలు తీసేసి నీ ఇలా చేస్తాను అలా చేస్తాను అది ఇది అని చెప్పేసి, నీ రియాక్ట్ వీడియోస్ ఉన్నాయి డిలీట్ చేస్తున్నాను అది ఇది అని చెప్పేసి, నాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉందో వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉందని చెప్పు. రాంగ్ గైడెన్స్ కాదు, చేసింది మొత్తం నువ్వే. మీ చాలా సుమన్ ఫ్రెండ్స్ వాళ్ళు మెన్షన్ చేసింది ప్రతి ఒక్కరు ఇదే, ఫ్యామిలీ అందరితో చంపేశాను అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి ఎంతగా నన్ను బ్లాక్మెయిల్ చేసావు, ఎంతగా నన్ను హింస ఇచ్చావు. ఆయన ఏ విషయంలో కూడా నేను నిన్ను వదిలేయలే, కామ్ గా నేను నా దాని చూసుకున్నాను అని చెప్పేసి నువ్వు లైట్ తీసుకున్నావు, కానీ నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది కదా. నేనేం చేసిన, నువ్వేం చేసినావు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ తరఫునే గానీ, ఫ్రెండ్సే గానీ, ప్రతి ఒక్కటి ఫేస్బుక్ లో నువ్వు ఎంత మందితో చాట్ చేసినావు, ఏమని మెసేజ్ చేసినావు లో అటు ఇటు వెబ్సైట్ లు క్రియేట్ చేసి వాళ్ళకు మెసేజ్ చేయడం, అది అని మెసేజ్ చేసి ఎంత మందికి నా ఫోటోస్ నా వీడియోస్ అన్ని పంపించింది చెప్పు. ఎన్నిసార్లు నా ఫేస్బుక్ హ్యాక్ చేసినావు చెప్పు, ఎన్నిసార్లు నా మెయిల్ ఓపెన్ చేసినావు చెప్పు. నేను మన అన్నానా, నువ్వు పెళ్లి చేసుకుంటావు అది ఇదనే కదా నేను నమ్మి నీతో ఉన్నది. ఆరేడు నెలలు నేను నీతో ఉన్నా, ఎందుకున్నా 9 నెలలు నీతో ఉన్నా నేను. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి గుర్తు తెచ్చుకో. పెళ్లి చేసుకున్నావు, నీకు కూతురు ఉంది, నీకు ఫ్యామిలీ ఉంది, అంతా హ్యాపీగా ఉన్నావు. నా జీవితం ఏమైంది, రోడ్కెక్కింది చెప్పు. నాతో కూడా నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అప్పుడు చెప్పు. ఇప్పుడు నువ్వు నీ అంతటా నువ్వు నీ ఫోన్ చేసి, నా అంతటా నేను ఫోన్ చేసి కాదు, ఇప్పటికి నేను ఇంటికి వచ్చినాను ఒక మాట చెప్పిన దానికి నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినావు? అవును, కాల్ దేనికోసం చేసిన, దేనికోసం ఎందుకు నన్ను బ్లాక్మెయిల్ చేసావు, ఎన్నిసార్లు ఇన్సల్ట్ పెట్టావు, ఎన్నిసార్లు కొట్టావు రూమ్ లో, ఎన్నిసార్లు చెప్పు, ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఆయన కూడా మాట్లాడినా బాధ్యతో ఎన్నిసార్లు తీసుకున్నావు? క్లియర్ పిచ్చి ఎన్నిసార్లు చెప్పు, ఎన్నిసార్లు నీ ఇష్టపూర్వకంగా నీకు నచ్చినట్టుగా చేసినావు? నేను ఏమన్నా అన్నానా, ఏమన్నా మాట్లాడానా చెప్పు. హ్యాపీగా ఉన్నావు, మళ్ళీ నాకు ఫోన్ ఎందుకు చేస్తున్నావు? ఎప్పుడు చేసినా ఏది, నిన్న ఎన్నిసార్లు చేసినావు, ఎన్నిసార్లు వాట్సాప్ లో చేస్తున్నావు, ఎన్నిసార్లు చేసినావు, పండ పెడతావు చెప్పు. ఇంకెంత మందితో పండ పెడతావు? ఇప్పుడు నేను పడుకోవడానికి కూడా సిచ్యువేషన్ కూడా నాకు లేదు. సరేనా, ఆల్రెడీ నా ఫేస్బుక్ లో చెప్పావు కదా నీ వీడియోస్ ఉన్నాయి డిలీట్ చేసిన అది ఇది అని, మళ్ళీ అయ్యే వీడియోస్ ఇంకా గూగుల్ లో ఉన్నాయి, సర్చ్ చేసి దొరుకుతాయి. నువ్వు డిలీట్ చేయించిన వీడియోలే ఉన్నాయి కదా, అవే ఉన్నాయి చూడు ఒకసారి. నువ్వు ఏ రకం చూసినా నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదబ్బా. ఎందుకు లేదు, అన్ని చేసిందే నువ్వు, ఫేస్బుక్ క్రియేట్ చేసిందే నువ్వు, దాంట్లో వీడియోస్ ఫోటోస్ అన్ని పెట్టిందే నువ్వు, డిలీట్ చేపిస్తున్న మాటలు చెప్పిందే నువ్వు, ఎంత మందిని పరిచయం చేపించిందే నువ్వు, అన్ని చేసిందే నువ్వు. ఇప్పుడు నాకేం సంబంధం లేదమ్మా నాదమ్మా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు నా మీద నిందలేస్తున్నావు, ఇప్పుడు నేను కాదని చెప్పట్లేదు అవునా కదా. నేను ఇంకేమన్నా చెప్పు, ఆయన నేను హ్యాపీగా ఉంటా సరేనా, నేను సరేనా, నేను హ్యాపీగా ఉంటా, హైదరాబాద్ కు వచ్చినప్పుడు నాకు కాల్ చేయి సరేనా, బాయ్. మాట్లాడేది వింటున్నావా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.